హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా హై ప్రాఫిటబుల్ బిజినెస్, అలాగే హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ అన్నమాట. అది కూడా మీకు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్టింగ్ అనేది ఉంటుంది. మీకు ఏదైనా అమౌంట్స్ రావాల్సి ఉన్నా మీరు అమౌంట్స్ పంపినా కానీ కంప్లీట్గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచే రావడం అనేది జరుగుతుంది. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన వెంటనే కస్టమర్స్ అనేది క్యూ లైన్లో నిలబడతారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, అలాగే బిజినెస్ మాడ్యూల్ ఏంటి అనేది ఓవరాల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్కి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కసారి పెడితే సరిపోతుంది, అలాగే దీన్ని ప్రస్తుతం మీరు రన్ చేస్తున్నటువంటి బిజినెస్ ఉన్నటువంటి లొకేషన్లోనే స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ బిజినెస్ లేకపోయినా కానీ మీరు ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ గురించి తెలుసుకుందాం మా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పిఎం వాణి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది తీసుకొని మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అసలు పిఎం వాణి అంటే ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని అంటారనమాట. సో జనరల్గా మీకు వైఫై అనేది మనం ఇంట్లో ఉన్నటువంటి రూటర్ ద్వారా మొబైల్లో యూస్ చేస్తూ ఉంటాం. సో ఇంటి దగ్గర నుంచి మనం బయటకు వెళ్ళిపోతే ఇక వైఫై అనేది వర్కౌట్ అవ్వదు, డైరెక్ట్గా మన టెలికామ్ అంటే మొబైల్ నెట్వర్క్ డేటా అనేది యూస్ చేస్తాం. సో ఇలా మొబైల్ నెట్వర్క్ డేటాని ఎక్కువగా యూస్ చేయడం వల్ల రేడియన్స్ వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి. అలాగే సో టోటల్ ఇండియా మొత్తం సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, ఓవరాల్గా వైఫై కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవగాహన అనేది కల్పిస్తున్నారు. ఆల్రెడీ ఇది 2020లోనే ఈ ప్రాజెక్ట్ అనేది రెడీ అవ్వడం జరిగింది. ప్రజెంట్ మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా నేను ఈ బిజినెస్ గురించి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ జనరల్గా ఏంటి అంటే మనం యూస్ చేసేటటువంటి వైఫై కనెక్షన్ అనేది మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఈ వైఫైని యూస్ చేసుకునే ఫెసిలిటీ అనమాట. జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి రూటర్ ద్వారా వచ్చేటటువంటి ఇంటర్నెట్ అనేది వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి మనకు వస్తుంది. మీ వైఫైని ఇంకొకరి మొబైల్లో సెర్చ్ చేసేటప్పుడు అన్ని వైఫై లిస్ట్ అనేది కనబడుతుంది. ఆ వైఫైని మనం కనెక్ట్ చేసుకోవాలంటే సర్టెన్ పాస్వర్డ్ అనేది సెట్ చేసి ఉంటాం. ఇలాంటి వాటిని ఏంటి అంటే డొమెస్టిక్ వైఫై కనెక్షన్ అని అంటారు. ఇలా కాకుండా కంప్లీట్గా కమర్షియల్గా వైఫై కనెక్షన్ని ప్రొవైడ్ చేయడమే మన బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్టింగ్లో మనం ఎస్టిడి బూత్స్ని ఎట్లా సర్వీస్ అనేది ఒక్కొక్క ఏరియాలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నామో, అలాగా వైఫై కనెక్టివిటీని ఒక్కొక్క లొకేషన్లో మనం ప్రొవైడ్ చేయడం ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే పీడిఓ అని అంటారు. ఇది వరకు రోజుల్లో ఏంటి అంటే వాయిస్ అనేది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు మొబైల్లో, కానీ ప్రస్తుతం డేటా యూసేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అటువంటి తరుణంలో ఈ వైఫై కనెక్షన్ని ఎక్కువ స్పీడ్తో మనం ప్రొవైడ్ చేయగలిగితే మంచి సక్సెస్ అవుతాం. అదే మన యొక్క ప్రధానమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. విలేజెస్లో మనం ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రస్తుతం నెట్ సర్వీస్ అనేది చాలా డల్గా ఉంది, టెలికామ్ సర్వీసెస్ అనేది చాలా డల్గా ఉంది. కాబట్టి మీరు విలేజెస్లో ఎక్కువగా ఈ రూటర్ ద్వారా వచ్చేటటువంటి వైఫై కనెక్టివిటీని అమలు చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే సిటీస్లో కూడా వైఫై అనేది ఇంటి దగ్గర మాత్రమే యూస్ చేస్తూ ఉన్నారు, కానీ అవుట్ సైడ్ వెళ్ళంగానే కంప్లీట్గా టెలికామ్ నెట్వర్క్ అంటే మొబైల్ డేటాని యూస్ చేస్తున్నారు. మీకు ఎక్కువ స్పీడ్గా మొబైల్కి నెట్ కనెక్షన్ రావాలి అంటే ఇటువంటి వైఫై సెంటర్స్ అంటే పీడిఓ సెంటర్ని స్టార్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. అది కూడా కేవలం ఒక 100 రూపీస్ మంత్లీ ప్లాన్తో మినిమం స్టార్టింగ్ అనేది మనకి ఈ ప్లాన్లో అవైలబిలిటీలో ఉంటుంది. మొదటగా మనం పీడిఓ సెంటర్ని అప్లై చేయడానికి ముందరగా ఈ వైఫై సర్వీసెస్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే 3 రకాలైనటువంటి బిజినెస్లు మీరు స్టార్ట్ చేయవచ్చు. మొదటిది ఏంటి అంటే వైఫై ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసే సర్వీస్. రెండవది బిల్లింగు, ఆపరేటింగ్, ఏదైనా ఇన్స్టలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ సమస్యలను తీరుస్తూ ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక మూడవది వచ్చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ 3 రకాలైనటువంటి బిజినెసెస్ ద్వారా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక
ఈ వైఫై కనెక్టివిటీ ఎలా వస్తుంది కస్టమర్కి అనే విషయానికి వస్తే, మీకు ఒక యాప్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ యాప్ని సర్టైన్ కస్టమర్కి మనం ఇన్స్టాల్ చేయించిన తర్వాత కస్టమర్ నేము, అలాగే కస్టమర్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబరు, టోటల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత యాప్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీకు వైఫై కనెక్టివిటీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, దగ్గర ఉన్నటువంటి వైఫై రూటర్ నుంచి మరొక ప్లేస్కి లేదా ఇతర స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనకి ఈ పీడిఓ సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే, 100% మనకి బిఫోర్గా మొబైల్కి ఏ విధంగా అయితే ఒక టవర్ నుంచి మరొక టవర్కి ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందుతుందో, అలాగే ఈ రూటర్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి వైఫై కనెక్టివిటీ అనేది ఈజీగా అందుతుందన్నమాట. ప్రజెంట్ కొన్ని లొకేషన్స్లో, అంటే రైల్వే స్టేషన్స్, బస్టాండ్స్లో ఇట్లా ఫ్రీ వైఫై సర్వీస్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో, కమర్షియల్గా మనము ప్రతి ఒక్క చోట కూడా ఈ వైఫై సర్వీస్ని అందించవచ్చు. అలాగే మనకి ఇంటర్నెట్ సర్వీస్ అనేది వైఫై ద్వారా ప్రజెంట్ ఉన్నటువంటి ప్లాన్స్ 700, 800, అలాగే 1200, 1500 ఇలాగ డేటాను బేస్ చేసుకొని ఎక్కువ ఛార్జెస్ అనేది చేస్తున్నారు. కానీ దీంట్లో మినిమం మీకు 100 రూపీస్ నుంచే వైఫై కనెక్టివిటీ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రధానమంత్రి వాణి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకోవాలి అంటే గూగుల్లో జస్ట్ ప్రధానమంత్రి వాణి అని టైప్ చేస్తే చాలు, మీకు ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు టోటల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఆల్రెడీ 61 కంపెనీస్ ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కేవలం మీకు ఒక ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు, మీ క్లియర్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తే చాలు, పీడిఓ సెంటర్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే సర్వీస్ అంటే బిల్లింగ్ సర్వీసెస్ అటువంటి షోరూమ్ కూడా స్టార్ట్ చేయవచ్చు. అంతేకాకుండా యాప్స్ ఇన్స్టాలేషన్కి సంబంధించినటువంటి బిజినెస్ కూడా మీరు ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసింది అంటే, ఆల్రెడీ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ మీకు ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ వైఫై సర్వీసెస్ అనేది సక్సెస్ అవుతామా అనే విషయానికి వస్తే 100% సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది మీకు టెలికామ్ ద్వారా రావడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది రేడియేషన్స్ వల్ల. అలాగే స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, రూరల్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, కొన్ని లొకేషన్స్లో అసలు సిగ్నల్ అనేది ఉండదు. కానీ ఈ వైఫై ద్వారా హై స్పీడ్తో ఇంటర్నెట్ స్పాటు మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరగదు. కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇటువంటి వైఫై కనెక్టివిటీ అంటే టోటల్ ఇండియా వైడ్గా వైఫై సర్వీస్ అంటే ఎక్కడ వైఫై లేకుండా ఉండకూడదు అని కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఒకసారి కస్టమర్ యాప్లోకి లాగిన్ అయ్యి కేవైసీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మంత్లీ యాప్ ద్వారా రీఛార్జ్ అనేది చేసుకుంటే చాలు, సర్వీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి ఎంత అవసరం అవుతుందని. కేవలం మీరు ఒక 50,000 రూపీస్ అనేది ఫస్ట్ ఫ్రాంచైజీకి పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు రూటర్స్ కావాల్సి వస్తాయి, ఈ రూటర్స్ కోసం 1 లాక్ రూపీస్ అనేది గవర్నమెంట్కి మీరు పే చేయాలి. ఇలా రూటర్స్ని పే చేసిన తర్వాత కస్టమర్కి ఆ రూటర్ని సేల్ చేస్తూ ఇంటర్నెట్ సర్వీస్ని మీరు వైఫై ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఇన్స్ట్రుమెంట్కి రిటర్న్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. మీకు ఫస్ట్ అయ్యే ఎక్స్పెన్సెస్ కేవలం 50,000, మీరు పెట్టిన 1 లాక్ రూపీస్ అనేది కేవలం 1 మంత్లో ఆ ఇన్స్ట్రుమెంట్ని సేల్ చేయడం ద్వారా మీకు రిటర్న్ అనేది అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ట్రైనింగ్, ఇన్స్టలేషన్ కావచ్చు, అలాగే బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఓవరాల్గా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే సపోర్టింగ్ అనేది ఉంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి డొమెస్టిక్ వైఫై ఎన్ని మీటర్స్ దూరం వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీకు రూటర్ ప్రైజెస్ అనేది కూడా ఉంటాయన్నమాట. సపోజ్ 100 మీటర్స్ వరకు ఒక 100 మెంబర్స్ వైఫై యూజ్ చేసుకోవాలంటే ఆ రూటర్ యొక్క ప్రైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఎక్కువ డిస్టెన్స్లో మీకు రూటర్ కావాలి అంటే ఆ ప్రైజ్ కూడా వేరియేషన్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు పెట్టినటువంటి 1 లాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి రూటర్స్, అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తం కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అవైలబిలిటీలో ఉంటుంది. 50,000 వచ్చేసి ఫ్రాంచైజీకి, 1 లాక్ రూపీస్ వచ్చేసి మీకు ఇన్స్ట్రుమెంట్కి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే గూగుల్లో జస్ట్ ప్రధానమంత్రి వాణి అంటే పిఎం వాణి అని చెప్పి టైప్ చేసి మీరు ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనే లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ లింక్లోకి వెళ్ళి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కన్నా ఫిల్ చేస్తే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కాల్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు ట్రైనింగ్ కానీ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ప్రాఫిట్ని మీకు ఎలా షేర్ చేస్తారు
చేస్తారు అనే విషయానికి వస్తే, అంటే ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఆదాయం ఎలా ఉంటుంది అని. ఆదాయం విషయానికి వస్తే 100 రూపీస్ మీరు చార్జ్ చేస్తే 70 రూపీస్ అనేది మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 30 రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అంటే ఎంత ప్రాఫిట్ ఉందనేది ఈ బిజినెస్లో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈ బిజినెస్ని ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు. 1 లాక్ రూపీస్ మీకు ఇన్కమ్ వస్తే 70,000 రూపీస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 30,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విధంగా మీకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఎవరైనా కానీ ఈ ప్రధానమంత్రి వాణి అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇండియాలో ఎక్కడైనా కానీ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఎక్కడైనా కానీ మీరు ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచైనా స్టార్ట్ చేయవచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి షాప్ దగ్గర నుంచైనా స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి డొమెస్టిక్ వైఫై కనెక్షన్ని ఇతరులకి సేల్ చేయడం అనేది కుదరదు. సో కమర్షియల్గా మీ వైఫై కనెక్టివిటీని ఇతరులకి సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని 1,000 కోట్ల రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది కాబట్టి మీకు సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు కూడా స్టార్ట్ చేయాలంటే లింక్ ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.